దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవకృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషికి వెదకడం అనేది బాగా తెలుసు. ఈ దినాలలో మానవాళి మనుగడ ఎలా మారిందంటే వెదకడమే మానవుడి దినచర్యగా మారిపోయింది. మరి ఈ మానవుడు వేటిని వెదకుతున్నాడు, దేనికోసం వెదకుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే లేచిన దగ్గర నుంచి వండుకోవడం, తినడం, పడుకోవడం, సంపాదించుకోవడం, శత్రువుల ప్రాణాన్ని వెదకడం, శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి వెదకడం, సంపాదన కోసం వెదకడం, ఈ రీతిగా మానవుడు అశాశ్వతమైన వీటి కోసం వెదకడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వారి జీవితాలు అన్నీ ఉన్నా ఆనందం లేని అనుభవాలుగా కనబడుతూ ఉంటాయి. శాపం, దరిద్రత ఊరేగుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో దావీదును గూర్చి మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 63:1-2 మనం చూస్తే దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ వైపు కనిపెట్టుయున్నాను. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఈ మాటలు సంతోషాన్ని అనుభవించినప్పుడో లేదా సుఖభోగాలను అనుభవిస్తున్న సమయంలోనో ఈ మాటలు మాట్లాడలేదు. కాని దావీదు యోధా అరణ్యంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. దావీదు భయంకరమైన శ్రమల మధ్యలో ఉన్నాడు. అరణ్య మార్గాలలో నడిపించబడుతూ ఉన్నాడు. దావీదుకి అరణ్యంలో మంచాలు లేవు, పరుపులు లేవు, ఉండడానికి ఏసీ రూములు లేవు, కట్టుకోవడానికి కోరుకున్న వస్త్రాలు లేవు, నచ్చిన ఆహారం తినడానికి పరిస్థితులు లేవు. శత్రువులు ఒక ప్రక్క తరుముతూ ఉన్నారు. అయిన వాళ్ళందరూ శత్రువులుగా మార్చబడ్డారు. భయంకరమైన వేదనల మధ్యలో దావీదు పయనిస్తూ ఉన్నాడు. ఇలాంటి అనుభవాల్లో ఉన్న దావీదు శత్రువుల మీద పగ తీర్చుకోవాలి అని వెదకటం లేదు గాని, ఈ అరణ్య మార్గంలో సుఖాన్ని అనుభవించాలి అని వెదకటం లేదు గాని, దావీదు భయంకరమైన శ్రమల మధ్యలో కూడా అరణ్య మార్గాలలో నడిపించబడుతున్నప్పటికీ కూడా వేకువని లేచి దేవుణ్ణి వెదకుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదులో ఉన్న గొప్ప అనుభవం ఏంటంటే దావీదు వేకువని లేచి దేవుణ్ణి వెదకుతూ ఉంటాడు. దేవుని యొద్ద నుంచి వచ్చే కృపను పొందుకొని, ఆయన బలాన్ని పొందుకొని, ఆయన ప్రభావాన్ని అనుభవించి ఆయనలో సంతోషిస్తూ ఉంటాడు. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా మార్చబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయాన్నే ఆయన కృప నూతనంగా మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన కృప నూతనంగా పొందుకుంటే కలిగే ఆశీర్వాదాలను దావీదు అనుభవించాడు. అందుకే ఎంతటి భయంకరమైన అరణ్యము లాంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్నప్పటికీ కూడా దావీదు దేవుణ్ణి వెదకడం మానలేదు. ఆయన బలం కొరకు, ఆయన ప్రభావం కొరకు, ఆయన పరిశుద్ధ ఆలయం వైపు కనిపెట్టుకుని ఉండడం మానలేదు. ఏ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆయన ప్రభావాన్ని, ఆయన బలాన్ని వెదుకుతూ ఉన్నావా? వేకువని లేచి కృతజ్ఞత హృదయంతో ఆయన్ని స్తుతించగలుగుతూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్న మనిషికి దేవుడు అన్ని సౌకర్యాలు కలుగు చేసిన వేకువని లేచి ప్రభువుని స్తుతించే అనుభవం కనబడడం లేదు. దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడడం లేదు. సుఖానికి అలవాటు పడిపోయారు. దేవుని ప్రభావాన్ని వెదకకుండా ఈ లోకంలో ఉన్న సుఖభోగాలను వెతుకుతూ ఉన్నారు. మన ప్రభు అయిన యేసయ్య కూడా పెందల కడే లేచి ఇంకా చీకటి ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయ కాలమే యేసయ్య కూడా దేవుణ్ణి వెదకుతూ ఉన్నాడు. ఈ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్న పాపాన్ని నువ్వు జయించాలంటే, ఈ లోకంలో ఉన్న రోగాల్ని నువ్వు జయించాలంటే, ఈ లోకమంతటిని, ఈ లోకంలో సంచరిస్తున్న దుష్టుని నువ్వు జయించాలి అంటే వేకువనే లేచి మెలకుగలిగిన ఆత్మతో దేవుణ్ణి స్తుతించే అనుభవం నీకుండాలి. నువ్వు దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. ఉదయాన్నే ఆయన కృపను, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుడు చేసిన మేళ్లను తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాటలు పాడుతూ పరవశిస్తూ దేవునికి స్తుతి చెల్లించాలి. ఈ రీతిగా నువ్వెప్పుడైతే దేవుణ్ణి వెదుకుతావో దేవుడు నీకు ఆయన ఉన్నతమైన కృపను నూతనంగా అనుగ్రహిస్తాడు. ఆ కృప ద్వారా ఈ లోకాన్ని, ఈ లోకంలో వస్తున్న సమస్యలను, ఇబ్బందులన్నింటినీ నువ్వు జయించగలుగుతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలపు ప్రార్థన అనేది
ప్రతి మనిషికి ఒక వెన్నెముక లాంటిది. ఆ వెన్నెముక ద్వారానే మనం నిలబడగలుగుతాం. కొంతమందిని మనం గమనిస్తే ఉదయాన్నే ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. కానీ కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, వారి జీవితంలో కష్ట నష్టాలు ఎదురవగానే, అరణ్యం లాంటి అనుభవాలు వారి జీవితాలకు ఎదురవగానే దేవుణ్ణి వెతకడం మానేస్తారు. ఆయన ప్రభావం కొరకు, ఆయన బలము కొరకు కనిపెట్టడం మానేస్తారు. ఆయన పరిశుద్ధాలయంలో ఆశతో ఆయన కొరకు కనిపెట్టడం మానేస్తారు. ఇలాంటి అనుభవాలు నీలో ఉన్నట్లయితే నువ్వు ఈ లోకాన్ని జయించలేవు. ఉదయకాలమే లేచి ప్రభువును వెతకడం అనే అనుభవం నీకు ఒక దినచర్యగా మార్చబడాలి. ఈ మాటలు విన్న తర్వాతైనా నువ్వు ఒక తీర్మానంతో ఉదయాన్నే లేచి ఆయనను వెతకడం ప్రారంభించినట్లయితే దేవుడు నీ జీవితానికి నవనూతనమైన కృపను ప్రతి దినము ఉదయాన్నే నీకు అనుగ్రహించి ఆ దినమంతా కూడా ఆశీర్వాదకరమైన మార్గాలలో నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దావీదు అరణ్యము లాంటి అనుభవాలలో కూడా వేకువనే లేచి నీ బలము కొరకు, నీ ప్రభావము కొరకు కనిపెట్టుకుని ఉన్న రీతిగా నీ బిడ్డలు వేకువనే లేచి నిన్ను స్తుతించి నీ కృప కొరకు కనిపెట్టుకునే ఆ అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య, మీరు మాకు మాదిరి చూపించి వెళ్లారు. పెందలకడ లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతానికి వెళ్లి ప్రార్థించారు. ఆ రీతిగా నీ బిడ్డల జీవితాలలో కూడా, అరణ్యము లాంటి అనుభవాలలో కూడా నిన్ను ప్రార్థించి స్తుతించే అనుభవాలను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పేరు పేరున నీ బిడ్డలను దీవించమని మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.